బాజీ గారు నేరుగా ఒకటే ప్రశ్న అండి. ఓకే అడుగుతున్నాం. ఓకే 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 బాజీ గారు ఒకటే సూటి ప్రశ్న. బాజీ గారు సూటి ప్రశ్న అండి, సూటి ప్రశ్న. బాజీ గారు డబ్బులు కావాలంటే అడగండి అన్నారు. ఎస్ కావాలి, డబ్బులు కాదు, డబ్బులతో పాటు టీకా కావాలి, టీకాతో పాటు ప్రాణం నిలబడాలి. ప్రాణాలతో ఉంటే కదండి మీరు పరిపాలించేదాన్ని, జనం ఉండాలి కదా ప్రాణాలతో. భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ ఏ రాష్ట్రాలు అయితే 11 రాష్ట్రాలు 12 రాష్ట్రాల్లో ఈ విపత్తు పెరుగుతుందో ఆ విపత్తు సంబంధించినటువంటి జాగ్రత్తలు సూచనలు పరిస్థితులు సెటప్ చేసేటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. తగ్గుతుంది తగ్గుతుంది, మనం కాపాడుకుంటాం మన దేశాన్ని ఖచ్చితంగా. మనం మనం బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మనం మళ్ళీ ప్రపంచానికి భారతదేశం భేష్ అనేటువంటి పద్ధతి తీసుకెళ్తాం. ఏ పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో ప్రాణ నష్టానికి, ఈ దేశంలో ఉన్నటువంటి విపత్తికి, ఇది సృష్టించినటువంటి మహానుభావులు ఇవాళ వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఇద్దరు ఒక ఒక ఇంట్లో కోవిడ్ చచ్చిపోయినటువంటి సీతారాం యేచూరి వాళ్ళ కొడుకును కోల్పోయాడు ఆయన. అదే టీ రాజా వీళ్ళిద్దరూ ఎక్కడ కూడా ఈ చైనా గురించి కానీ ఎక్కడ గురించి మాట్లాడరండి. సంతకాలు పెట్టాలి, బ్రహ్మాండంగా పెడతారు, ఈ దేశాన్ని వ్యతిరేకంగా పెట్టాలంటే దేనైనా మోడీ గారిని వ్యతిరేకంగా పెట్టాలంటే. కానీ అసలు ఇచ్చినటువంటి మహానుభావుడు దేశాన్ని మాత్రం పొరపాటు కూడా ఎత్తి మాట్లాడరు. రాజాం గారు రెండు పార్టీలు వెళ్ళిపోయినాయి. రైతుల ఉద్యమం చేసినటువంటి కేరళ, రైతుల ఉద్యమం చేసినటువంటి తమిళనాడు, రైతుల ఉద్యమం చేసినటువంటి పశ్చిమ బెంగాల్, ఈ వ్యాధి పెంచినటువంటి 3 రాష్ట్రాలు వాళ్ళు సంతకాలు పెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాకు ఆక్సిజన్ ఉందని నాకు వద్దన్నవాడు, నాకు లాక్డౌన్ పెడతాం తప్పన్నవాడు ఇవాళ కేంద్రం వాళ్ళు సంతకం పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి వాళ్ళ ఆ కాగితం మీద ఉందండి వాతావరణం. అంటే నాటకాల కోసం తీసుకెళ్ళినటువంటి కాగితాలు, నాటకాల కోసం చేసేటువంటి దేశంలో రాజకీయాలు, ఇవాళ మోడీ గారు వ్యతిరేకంగా చేయడం కోసం మేము ఉన్నామని చెప్పేటువంటి చేసే ప్రయత్నాల్లో భాగమే తప్ప అంత మించి ఈ 12 బాజీ గారు. బాజీ గారు సరే, అంటే మీ అబ్జర్వేషన్స్ ని, మీ అబ్జర్వేషన్స్ ని, మీ అభిప్రాయాన్ని పరిపూర్ణంగా గౌరవిస్తూ నేను ఒకటి చెప్తున్నా, డెమోక్రసీలో గొంతెత్తి ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది, దాన్ని మీరు డినై చేయలేరు. డినై చేస్తే మీరు ఆటోక్రసీకి వెళ్తున్నట్టే. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత మహేష్ గారు ఏదో చెప్పబోయారు. సుజాత మహేష్ గారు చెప్పండి. ఒకటే అండి, బాజీ గారు ఈ రోజు చాలా ఆవేశంతో, చాలా ఆక్రోశంతో పాపం ఆయన బాధపడుతున్నారు. కానీ ఎందుకు ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నారు అనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఆయన. ఈరోజు అఖండ భారతదేశంలో ఇంత విజయాన్ని వాళ్ళకి రెండోసారి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక వ్యాక్సిన్ అనే దాన్ని ఏ రోజైతే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ప్లేట్లు భోగించమన్నారు, క్యాండిల్స్ వెలిగించమన్నారు, అది మోటివేషన్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. సెకండ్ వేవ్ వచ్చేపాటికి ఎందుకు ఒక వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రజల్ని ఎందుకు మోటివేట్ చేయలేకపోయారు? అసలు మీరు జనాభాకి అనుకూలంగా సరిపడినంతగా మీరు ఎందుకు వ్యాక్సిన్ సప్లై చేయపోయారంటే దానికి ఆయన దగ్గర సమాధానం ఉండదు. ఆయన తిరగబడి మాట్లాడటం నేర్చుకున్నారు బాగా. తిరగబడి రాజకీయాలు కావాలంటే చేసుకుందాం, తర్వాత కూర్చొని మీ పార్టీని మేము, మా పార్టీని మీరు కూర్చొని తిట్టుకుందాం. కానీ ఇప్పుడు ప్రజలు చనిపోతా ఉంటుంటే, ప్రజలు గాలి ప్రాణాలు గాల్లో దిప్పాలవుతుంటే, ఈరోజు హార్ట్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఎంత దూరం ఉందండి మనకి? ఏదైతే హార్ట్ ఇమ్యూనిటీ, ఎప్పుడు మనం హార్ట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది మన కమ్యూనిటీలో? ఎప్పుడు మళ్ళీ మన 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 పనులు మనం చేసుకోగలం? ఒక 1000 మందితో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? ఒక పొలిటికల్ సమావేశాలు ఎప్పుడు నడుస్తాయి? ఎప్పుడు మన మిత్రులతో కలిసి మనం ఉంటాం? ఈ హార్ట్ ఇమ్యూనిటీ అనేది మనకి కనుచూపు మేరలో కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఏదో మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. దీని మీద వీళ్ళ మంత్రులు ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వ్యాక్సిన్ ఇవ్వకపోతే వదిలేస్తారా అని చెప్పి. అంటే మీరు జాతకాలప్పుడు మరి పరిపాలన ఎందుకు చేయాలి అని ప్రతి మానవుడు, ప్రతి సిటిజన్ అడుగుతారు కదా. ఎవరినైనా అడుగుతారు, దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాళ్ళు వైసీపీ పార్టీని కూడా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. వీలైనంత వరకు మీరు మీ పరిధిలో ఎంత ఉన్నాయో అవి మంచి చేసి ఆ తర్వాత మీరు నోరేసుకొని పడిపోయినా లేకపోతే కర్ర తీసుకొని కొట్టినా ప్రజలు భరిస్తారు. మీరు చేయాల్సిన పని అనేది చేయకుండా, మీరు చేయాల్సింది చేయకుండా మందులు మీ ఆధీనంలో పెట్టుకుంటారు, ఆక్సిజన్ మీ ఆధీనంలో పెట్టుకుంటారు, వ్యాక్సిన్ మీ ఆధీనంలో పెట్టుకుంటారు, అన్ని మీ ఆధీనంలో పెట్టుకొని ఇప్పుడు మాట్లాడితే మాత్రం రాష్ట్రాలు చేయట్లేదు అంటారు, రాష్ట్రాలు ఇచ్చిన వాటిని ఏదో చేయట్లేదు అంటారు. అసలు మీకు సరిపడా ఇచ్చి ఆ తర్వాత ప్రజల్ని ఉందంటే అదొక అర్థం ఉంటుంది. మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ప్రధానమంత్రి గారు, ఆయన ఛాయ్ అమ్ముకున్నా, ఇడ్లీలు అమ్ముకున్నా, దోశలు అమ్ముకున్నా ఎవరికి సంబంధం లేదు. ఆయన ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రిగా ఆయన ఆలోచించి ఆయన గర్గల్కో వ్యాక్సిన్, హర్ హర్ కో వ్యాక్సిన్ అన్నప్పుడు దాన్ని చేసి చూపించాలి. ఆయన చేసి చూపించకుండా ఈ రోజు అందరూ డిబేట్లకు వచ్చేసి అసలు